హాయ్ అండి భీమవరం బుల్లమ్మ ఫెషల్స్లో ఈరోజు మనం ఎంతో టేస్టీగా సాఫ్ట్గా పైన ఏమి క్రాచెస్ లేకుండా లోపల ఉండకట్టుకుంటా గులాబ్ జామ్లు సాఫ్ట్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ నేను మార్కెట్లో దొరికి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను ఎంటీఆర్ గులాబ్ జామ్ బై వన్ గెట్ వన్ ప్యాకెట్స్ తీసుకున్నా ఇక్కడ నేను ఒక ప్యాకెట్ చేస్తున్నా వన్ సిక్స్టీ గ్రామ్ ప్యాకెట్ తీసుకున్నాను నేను ఇక్కడ వన్ సిక్స్టీ గ్రామ్స్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్న ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఓ బౌల్లో వేసుకొని ఈ పిండంతా కూడా ఇక్కడ మనకి వండ్లేమీ లేకుండా ఈ విధంగా ఒకసారి పిండంతా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇక్కడ మనం నార్మల్ వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ మిల్క్ కానీ హాట్ వాటర్ కానీ ఏమీ వేసుకోకుండా ఈ విధంగా నార్మల్ వాటర్తో కూడా వేసుకుంటే మనకి ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా గులాబ్ జాములు చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా నేను ఇక్కడ చూపించను చూసారా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనకి పిండంతా ఇలా చేతికి అంటుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం పిండి చేతికి అంటుకోకుండా ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ వేసిన స్పూ స్క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ విధంగా పిండి అంతా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారా ఇక్కడ నేను చూపించినంత ఇదిగా ఇక్కడ పిండంతా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడ మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక హాఫ్ కేజీ షుగర్ వేసుకోవాలి హాఫ్ కేజీ షుగర్ వేసుకొని ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఈ విధంగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి షుగర్ అంతా కూడా ఇలా మెల్ట్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి ఇలా వదిలేస్తే షుగర్ ఇక్కడ మనకి గడ్లు గడ్లుగా కట్టేస్తుంది గట్టికి ఈ విధంగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా పదిహేను నిమిషాల తర్వాత పదిహేను నిమిషాలు మనం ఇలాగా కలుపుతూ ఉంటే ఇక్కడ మనకి షుగర్ సిరప్ అన్నది రెడీ అవుతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా బబుల్స్ వస్తూ ఉండగానే ఇక్కడ మనం కొంచెం యాలకల్ పొడి వేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇక్కడ మనకి మరీ షుగరు పాకం వచ్చే వరకు కూడా ఉంచవసరం లేదు ఇక్కడ మనకి జస్ట్ తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత చూసారా ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇక్కడ మనం రెండు డ్రాప్స్ లెమన్ వాటర్ పిండుకోవాలి లెమన్ వాటర్ పెట్టుకుంటే ఇక్కడ మనకి గడ్లు కట్టుకంట సిరప్ అంతా కూడా మనకి బాగుంటుంది ఇలా పిండుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఓ పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని చల్లార్చి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది ఇలా చల్లారుతూ ఉండగా ఇప్పుడు మనం ఉండలు చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం తీసుకొని ఇక్కడ పిండంతా కూడా ఈ విధంగా ఒకసారి మొత్తం పిండంతా ఇలా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా పిండంతా ఇలా కలుపుకోవాలి మొత్తం పిండంతా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడ మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు ఇక్కడ ముద్ద తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకొని మధ్యలో మనకి చేతి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా అరిచేతిలో ఇలా నొక్కుతూ గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఇక్కడ ఇక్కడ మనం ఉండ అన్నది తయారు చేసుకోవాలి చూసారా ఇక్కడ క్రాచెస్ ఏమి లేకుండా ప్రతి ఉండ కూడా మనకి ఏ సైజ్ అయితే ఉండ కావాలో ఆ సైజు వండలే విధంగా తయారు చేసుకోవాలి సేమ్ అలాగే ఇంకో ఉండ కూడా అలాగే మనం పిండిని అరిచేతిలో పెట్టి ప్రెస్ చేస్తూ ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి అన్ని వండ్లు కూడా ఈ విధంగానే చేసుకోవాలి చూసారా ఈ విధంగా ప్రతి వండు కూడా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి చూసారా ఇక్కడ నేను అన్నీ కూడా ఈ విధంగా క్రాచెస్ ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్గా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక మోకుడు పెట్టుకుని అందులో మనకి డ్రీ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకొని ఇలా ఒకటి ఒకటి ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ మరీ హీట్ ఎక్కకుండా స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ విధంగా హీట్ చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడైనా సరే మనకి ఎక్కువ హీట్ అయితే పైన అంతా మాడిపోయి లోపలంతా కూడా ఉడకంట ఉంటాయి కాబట్టి ఈ విధంగా స్లోగా ఆయిల్ మరీ హీట్ ఎక్కంటా చూసుకుంటూ స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇక్కడ మనం నేను ఎలా కదుపుతున్నానో అలాగే కదపాలి ఇలా అయితే అన్నీ చూసారా అన్నీ కూడా ఈ విధంగా మొత్తం అన్నీ ఒకటే కలర్ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకోవాలి జామ్స్ అన్నీ కూడా ఒకటే కలర్ రావాలి అప్పుడైతేనే మనకి టేస్టీగా కుదురుతాయి లోపలంతా కూడా మనకి వండవ లేకుండా మొత్తం అంతా కూడా బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ ఫ్రై అయినీ కూడా ఆయిలెన్స్ తీసుకొని ఈ విధంగా మనం సిరప్లో వేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఇంకా కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా ఈ ఆయిల్ వేసుకొని ఈ విధంగా అన్నీ ఒకటి ఒకటిగా వేసుకోవాలి వేసుకొని అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలా కలుపుకుంటూ పైన ఈ విధంగా అనుకుంటూ గరిటె తిరిగేసి ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా ఒకటే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి క్రాచెస్ లేకుండా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇవి కూడా ఈ సిరప్లో వేసుకొని ఇక్కడ మనం గరిటెలా తిరగబెట్టుకొని ఒకసారి సెరప్లో కదుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఇక్కడ మనకి జామ్స్కి మొత్తం జ్యూస్ అంతా పట్టేస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జాములు రెడీ అయిపోయినాయండి చూసారు ఇక్కడ మనకి గులాబ్ జామున్కి క్రాచెస్ ఏమీ లేకుండా జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోయినాయి ఇక్కడ మనం గులాబ్ జామ్లు కట్ చేసుకొని ఒకసారి చూద్దాండి గులాబ్ జామున్ లోపలేమి కూడా మనకి గడ్లేమి లేకుండా ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామున్ అన్నది రెడీ అయిపోయింది ఇక నేను చూపించిన విధంగా గులాబ్ జామున్ రెడీ చేసుకొని మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి